మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రజలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్పెయింగ్ మిషన్స్ తో మందును జల్లే ఏర్పాట్లు చేస్తున్నామని విజయనగరం జిల్లా మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి అన్నారు. డెంగ్యూ క్రిందటి ఏడాది ప్రభావిన సమయంలో ఒక్క ఇద్దరితోనే స్పీయింగ్ చేయడం చాలా సమయం పట్టేది అని, అలాంటి పరిస్థితి రాకున్న ఆంధ్రప్రదేశ్ అన్ని మున్సిపాలిటీల్లో డెమోక్లాస్ ఇచ్చారు. గరుడ ఎయిర్ స్పేస్ ప్రతినిధులు, డెమోక్లాస్ లో మున్సిపాలిటీ చైర్మన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ రమణమూర్తి పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి మాట్లాడుతూ, ఈ సీజన్ లో వైరల్ ఫీవర్ గా కరోనా మహమ్మారికి గురి కాకుండా ఉండేందుకు గాను స్పెషల్ గా గరుడ ఎయిర్ స్పేస్ ద్వారా సాలూరు మున్సిపల్ ప్రజలకు ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలకు భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి తెలియజేశారు. పురపాలక సంఘంలో కరోనా నివారణ వరకు శానిటేషన్ పరంగా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 6 ఫాగింగ్ మిషన్లు ఉపయోగిస్తున్నాం మేము శానిటేషన్ కోసం. 6 ఫాగింగ్ మిషన్లు కూడా 6 రూట్లో తిప్పడం జరుగుతుంది. కౌన్సిలర్ అందరూ కూడా వాళ్ళు కూడా ముందే తెలియపరచడం జరిగింది. వారి సమక్షంలో అన్ని వార్డులు కూడాను ప్రతిరోజు ఉదయం ఒక పూట ఫాగింగ్ మిషన్ చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట హైపోక్లోరైడ్తో శానిటేషన్ చేయడం జరుగుతుంది. 7 స్ప్రేయర్లు కూడా ఉన్న మనకు సోఫా సంస్థ మనకు విరాళంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సోడియం హైపోక్లోరైట్, మిగతా లిక్విడ్స్ అన్నీ మన మున్సిపాలిటీలో ఉన్నాయి. ఈ వర్షాకాలము, ఈ రెయినీ సీజన్ ఒకటి రెండోది కరోనా రెండు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి శానిటేషన్ మేము చాలా ప్రముఖంగా భావించి ప్రతిరోజు కూడాను శానిటరీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి జరుగుతుంది ఆ కార్యక్రమం. ఆ ఇంటెన్సివ్గా ఇంతకుముందు కూడా చేసేవాళ్ళము. ఇప్పుడు ఇంటెన్సివ్గా ఈ వర్షాకాలం చొప్పున దీనికోసము ఎక్కడ కూడా యాంటీ లార్వల్ కలక మిషన్స్ అన్నీ వాడడం జరుగుతుంది. పూర్తిగా దోమల నివారణ కొరకు తెల్లవారు మేము కృషి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గరుడ ఎయిర్ స్పేస్ వారు కూడా ఈరోజు ఈ పట్టణానికి విచ్చేయడం జరిగింది. వారు డ్రోన్ల ద్వారాను సోడియం హైపోక్లోరేట్ పిచికారీ చేయడానికి కోసము ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. దానికోసం డెమో ఇవ్వడానికి మన మున్సిపాలిటీ రావడం జరిగింది. మన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రకంగా వాతావరణంలో ఉన్న కారకాలు మమ్మల్ని